కొండాపురంలో 138వ మేడో సందర్భంగా కార్మికులు జెండా ఎగరవేసి ఆవిష్కరించారు. సిపిఐ మండల సహాయ కార్యదర్శి వై సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులు మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం కొండాపురం పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద ఏఐటీయూసీ నాయకులతో కలిసి కార్మికులు మేడే జెండాను ఎగరవేశారు. అలాగే ప్రధాన కూడళ్ల వద్ద హమాలి కార్మికులు, ఆటో యూనియన్ కార్మికులు, వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులు మేడే జెండాను ఎగరవేసి పరస్పరం స్వీట్లు పంచుకున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఛాయముకుండే ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయ్యి ఈరోజు మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తారు అని అంటుంటే మన పెద్దలు, రాష్ట్ర పెద్దలు, ముఖ్యమంత్రి వర్యులు ఎవరు నోరు మెదపడం లేదు. ఆయన ఎవరండి మన రాష్ట్రంలో ఉన్న ఆస్తులను ప్రైవేటీకరణ చేయడానికి? ఆయనకి ఏం అధికారం ఉంది? గుజరాత్లో దొంగల ముఠ బ్యాంకులను కొల్లగొట్టి కోటాను కోట్లు కొల్లగొట్టి కళ్ళకు కనిపిస్తూ ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళపైకి పోలీసులు కూడా ఉసుగొల్పలేదు. నిన్న రోడ్డు పైన నిరసన చేస్తుంటే 2 నిమిషాలు పర్మిషన్ అడిగితే పక్కకి తీసుకొచ్చినారు. అయినా రాలే, భయపడేది లేదు. ప్రధానమంత్రికి భయపడం, ముఖ్యమంత్రికి భయపడం. ప్రజలకు న్యాయం జరగాలి. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు విప్లవం ఆగదు. మొన్న జరిగినటువంటి కడపలో మా నాయకులు శాంతియుతంగా గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తుంటే అక్రమంగా పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఎందుకు శాంతియుతంగా మేము ర్యాలీలు ధర్నాలు చేసుకుంటుంటే ఎందుకు మీకు పంట? అంటే లోకేష్ బాబుకు యాత్రకు అనుమతి ఉంది, రాహుల్ జోడ యాత్రకు అనుమతి ఉంది, మన ముఖ్యమంత్రి గారికి అనుమతి ఉంది, ప్రధానమంత్రికి అనుమతి ఉంది, కార్మిక నాయకులకు, కార్మిక సంఘానికి ఎర్ర జెండాకు లేదా? ప్రజల పక్షాన నిలిచే మమ్మల్ని మీరు ఇచ్చుకెళ్తున్నారే, అసలు మీకు సిగ్గు శరణు ఏమైనా ఉందా? కోర్టు కొల్ల కొట్టిన వాళ్ళు కళ్ళకు కనిపిస్తున్నారు, పోలీసుల కళ్ళకు. ఏం చేస్తున్నారా? వాళ్ళను పట్టుకురండి. మీకు చేతనైతే దమ్ముంటే న్యాయం కోసం పోరాటం చేసి రోడ్డు ఎక్కితే మమ్మల్ని అరెస్టులు చేస్తారా మీరు? అసలు ఎవరయ్యా మీకు? అసలు మీరు ప్రభుత్వ ఉద్యోగులా కాదా అని నేను ఈ సందర్భంగా నిలదీస్తూ ఇంతకంటే ఇంత ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ పెద్దలకు, చాంద్ బాషా అన్న గారికి కావచ్చు, మన మనోహర్ అన్న కావచ్చు, అక్కగారికి కావచ్చు, హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తాను.